ప్రభుత్వోపాధ్యాయులు విధులు డుమ్మా కొట్టి రియల్ ఎస్టేట్ తదితర పనులు నిర్వహిస్తే చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నారాయణఖేడ్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మన ఊరు మన ప్రణాళికలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఉపాధ్యాయులు రాబో విద్యా సంవత్సరం చేపట్టబోయే ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందుకంటే గతంలో ఉన్న డిఓ గారి కూడా కొన్ని విషయాలు మేము కంప్లైంట్ చేస్తున్నాం, రెగ్యులర్ గా ఫోన్ చేస్తుంటే. ఎందుకంటే ఒక టీచర్ ఉంటే సత్యయ్య అని చెప్పేసి, ఆయన మనూరు హెడ్ క్వార్టర్లో మ్యాథ్స్ టీచర్, అక్కడ డ్యూటీ పోకుండా రెగ్యులర్గా తాగి బస్సు దగ్గర కూర్చుంటుండే. రెగ్యులర్గా నేను ఫొటోస్ వస్తా వీడియోస్ వస్తా పెట్టి ఎన్నోసార్లు డిఓకి ఫోన్ చేస్తే చూద్దాం చేద్దాం అంటుండే, కానీ ఎప్పుడు కూడా స్పందించే పరిస్థితి కాదండి. చూద్దాం చేద్దాం అంతే, ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు. వాటి ఇటువంటి చాలా ఇంకోటి మనూరు మండలం నాగిత మండలంలో టీచర్లు అందరూ దాంట్లో కొంతమంది డ్యూటీ కమ్ముడి డుమ్మ కొట్టేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అది మీ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటారా? వాళ్ళు డ్యూటీ తాగి ఆ రెండు మండలాలు మ్యాక్సిమంగా ముఖ్య స్థాయి నాయకులు ముఖ్య స్థాయి నాయకులు ఒకటి సాగుబోతున్నట్టు వచ్చి స్కూల్కి ఎక్కువ కచ్చితంగా చేయాలని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తుంటే ఎవిడెన్స్ కూడా చూపించాలి. ఎవిడెన్స్ చూపిస్తే కచ్చితంగా చేయాలి. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.